ఒక చిన్న పల్లెటూరు, అక్కడ ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడ ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒకే ఒక్క సినిమా 175 రోజులు ఆడి సంచలనం కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ అదే ఫ్యామిలీకి చెందిన మరో హీరో సినిమా కూడా అద్భుతంగా ఆడింది. ఇంతకీ ఆ థియేటర్ ఎక్కడుంది? అక్కడ ఎక్కువ రోజులు ఆడిన ఒక్కో ఫ్యామిలీ హీరోల సినిమాలు ఏవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని అనంతపల్లి ఆ ఊరు. ఇది ఓ మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్ ఉంది. అక్కడ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా తొలిసారి రిలీజ్ అయింది. అప్పటికే పల్లెటూర్లలో కూడా ఎన్టీఆర్ కు అభిమానులు ఏర్పడ్డారు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, అల్లరి రాముడు సినిమాలు చేసి మంచి జోష్ లో ఉన్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో 2003లో సింహాద్రి సినిమా అక్కడ రిలీజ్ అయింది. కోలీవుడ్ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఏకంగా 155 సెంటర్లలో 100 రోజులు ఆడింది ఈ సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రికార్డులు సాధించింది. ఎన్టీఆర్ సినిమా చూసేందుకు చాలా మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చారు. మ్యాట్నీ సెకండ్ షోలో గ్రామీణ ప్రాంతాల జనాలతో కిక్కిరిసిపోయేవి. అనంతపల్లిలో సింహాద్రి సినిమా చూడ్డానికి జనాలు ఎవరు వస్తారు అనుకున్నారు. కనీసం నెల రోజులు అయినా ఆడుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చివరకు ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. తాడేపల్లిగూడెంలో టికెట్లు దొరకని వారు అక్కడికి వెళ్లి మరీ సినిమాలు చూసేది. మొత్తంగా అనంతపల్లి థియేటర్ చరిత్రలో సింహాద్రి సినిమా ఓ రికార్డు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా ఇక్కడ అద్భుతంగా ఆడింది, మంచి జనాదరణ దక్కించుకుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.